हाय फ्रेंड्स मित्रुलंदरिकी नमस्कारम वेलकम टू मै चैनल फ्रेंड्स कोत्तगा मा चैनल एवरैना चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी अलागे नोटिफिकेशन बेल क्लिक चेयंडी अप्पुडे प्रतिरोज मा वीडियोस मीकु अपडेट अवुतायि इक ई रोजु कार्यक्रमंलो मुंदुगा अद्भुतमैन मूडु मंत्र जपालु आरोग्यान्नि कापाडुकोवडानिकि आयुर्क्षेमं मरियु योगक्षेमं योक्क विशेषालनु तेलुसुकुंदां ई रोजु तेदी 19/7/2022 श्री शुभकृतनाम संवत्सर दक्षिणायन ग्रीष्म ऋतु आषाढ़स कृष्णपक्ष मंगलवार षष्ठी चाला विशेषमैन रोजु दीर्घकालिक व्याधुलु एदैना अनारोग्यं तो बाधपड़े वारंदरू चक्कगा मृत्युंजय मंत्रान्नी जपिंचाली मृत्युंजय मंत्रान्नी जपिंचडं वलन मंची आरोग्यं प्राप्तिस्तुंदी अंते कादु एदैना पापकर्मल वल्ल अपमृत्युवो घोर मृत्युवो ఇలాంటి వాటి నుండి విముక్తి ప్రాప్తిస్తుంది అందువలన ఈ రోజు మనమందరం కూడా మృత్యుంజయ మంత్రాన్ని జపిద్దాం మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యుర్మోక్షీయమామృతాత్ అనే మంత్రాన్ని అయినా జపించండి లేదా ఓం మృత్యుంజయాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని అయినా జపించండి లేదా ఓం జుం సహ మృత్యుంజయాయ నమః ఓం జుం సహ మృత్యుంజయాయ నమః ఓం జుం సహ మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని అయినా జపించండి మనకి ఈ రోజు గురువు గారు మూడు మంత్రాలని తెలియజేశారు ఈ మూడు మంత్రాలలో మీకు ఏది వీలుగా ఉంటే ఆ మంత్రాన్ని జపించండి వయసు భేదభావం లేకుండా చిన్న పెద్ద అందరూ ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి మనము ఏ మంత్రాన్ని అయినా సరే ఎంత జపిస్తామో అంత మానసికంగా ప్రశాంతత మరియు ఏకాగ్రత పెరుగుతుంది అందువలన తప్పకుండా అందరూ ఈ మంత్రాన్ని జపించండి అంత శుభం జరుగుతుంది ఇక ఈ రోజు దివ్యమైన ఆయుర్క్షేమం ఈ రోజు దివ్యమైన ఆయుర్క్షేమంలో కాకరకాయ ఆకుల యొక్క విశేషాలను తెలుసుకుందాం కాకరకాయ ఆకులు ఒక నాలుగు ఆకులు లేతవి తీసుకొని వాటిని బాగా ఎండబెట్టి దంచి పౌడర్ చేసుకోవాలి రోజు అర టీ స్పూన్ కాకరకాయ ఆకుల పౌడర్ ని ఉదయాన్నే పరిగడపున నీళ్ళలో కాని పాలలో కాని కలుపుకొని సేవిస్తూ ఉండాలి దీనిలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక అర టీ స్పూన్ సేవించండి ఈ కాకరకాయ ఆకుల చూర్ణాన్ని సేవిస్తూ ఉంటే వెయిట్ లాస్ అవుతారు మరియు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది శరీరానికి హై ఇమ్యూనిటీని ఇస్తుంది వెయిట్ లాస్ కి అద్భుతంగా పనిచేస్తుంది ఇదే ఈ రోజు దివ్యమైన ఆయుర్క్షేమం అవసరం ఉన్నవారు తప్పకుండా ఉపయోగించండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఈ రోజు దివ్యమైన యోగక్షేమం ఈ రోజు స్త్రీ శాపానికి విశేషమైన పరిహారమే ఈ యోగక్షేమం చాలా మంది జాతకంలో స్త్రీ శాపం ఉంటే భార్యాభర్తలు విడిపోవడం లేదా స్త్రీలకి అపమృత్యువు రావడం ఇలా స్త్రీ శాపం వల్ల చాలా మంది చాలా రకాలుగా బాధపడుతుంటారు శుక్రగ్రహం నీచ స్థానంలో ఉన్నా లేదా దుస్థానంలో ఉన్నా చాలా మంది కష్టాలు అనుభవిస్తున్నారు అలాంటి ఎటువంటి స్త్రీ శాపం ఉన్నా కూడా మన పిల్లలకి మన వంశానికి తగలకూడదు అని సంకల్పం చేసుకొని ఈ రోజు సాయంత్రం దుర్గాదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి యథాశక్తి పూజించి కుంకుమార్చన చేసి దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి దుర్గాదేవికి పెసరపప్పుని నైవేద్యంగా పెట్టండి ఇలా ఈ రోజు దుర్గాదేవిని పూజిస్తే స్త్రీ శాపం తగ్గుతుంది ఇదే ఈ రోజు దివ్యమైన యోగక్షేమం తప్పకుండా అందరూ ఆచరించండి ఫ్రెండ్స్ ఇవే ఈ రోజు విశేషమైన మంత్ర జపాలు ఆయుర్క్షేమం మరియు యోగక్షేమం తప్పకుండా ఆచరించండి ఫ్రెండ్స్ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం